ప్రళయం వచ్చిన కాలభైరవుడు గర్జించిన భయంకర యుద్ధమైన నిగ్రహిస్తాను, నా తండ్రిని సంరక్షణంగా తీసుకువస్తాను. హై హై మాత, హై హై జనక. సహింపలేను. వైరి వీర కంఠనాశ్రవ మూర్తి అనే ఈ వీర ఘటోత్కచుడు నీ నీక్షణమే విముక్తుణ్ణి చేయకపోతే నేను నీ పుత్రుడే కాదు. నే వలన మా భీమసేనుని దక్షిణ విడిచిపెట్టు, లేదా నిన్ను ఖండ ఖండాలుగా చీలుస్తాను. ఎవడెవరా నీవు? నీ పాలిట కాలయముణ్ణి, మా చాక్షుషి రాక్షసంలో దెబ్బకపోతావు, విడిచిపెట్టు. చేసిన తప్పుకు చేతులు ముడిచి క్షమాపణ చెప్పుకోండి, శరణార్థి భావంతో విడిచిపెడతాను. క్షమాపణ? భారత వీర సింహుడైన ఈ భీమసేనుడు నీకు క్షమాపణ? యశోవా మృత్యువా యుద్ధమున తెలుసుకుందాం రారా. దొంగతో యుద్ధం అంటే మా పౌరుషానికే భంగం. నీ పౌరుషం అంటే ఇప్పుడే తెలుస్తాం. ఏమిటి అది? అయ్యయ్యో, మాయారాక్షస నాయకాగ్రని వీర ఘటోత్కచుడి, ఏమిటయ్యా ఇది? భయంకర సంగ్రామం. మక్కటం చేతిలో మా జనకులు భీమసేనునికి నాకు ప్రాణ సంకటమైంది స్వామి. నీకా? నిజమా? నీ భీమసేనుడు సంగ్రామ ధురంధరుడు, నీవు మహాయుగంధరుడు. చూడు, దాన్ని ప్రాణాలతో విడిచిపెడితే ఇంకా మీ ప్రజ్ఞ ఏమిటయ్యా? వెళ్ళి గట్టిగా ఒక పట్టు పట్టు. వస్తాను మరి. స్వామి, స్వామి, ఆగండి స్వామి. దాని బారి నుండి విముక్తి ఎలాగో చెప్పండి స్వామి. తప్పకుండా చెబుతాను. నా మాట వింటావా మరి? వింటాను స్వామి. వెంటనే వెళ్ళి దాసోహం అనండి. ఒక కోతి చేతిలో భంగపడమంటారా స్వామి? శక్తి లేకపోతే యుక్తితోనైనా సాధించాలి. ఆ ఉపాయం ఏమిటో చెప్పి ఈ గండం గట్టెక్కిస్తాను స్వామి. అది బ్రహ్మతరం కూడా కాదు, అతడు శ్రీరామ భక్తాంజనేయుడు. గెలవటం మాటలా మరి స్వామి. రాముడంటే దేవుడా? వైకుంఠ దేవుడు, శాంతారాముడు, శ్రీరాముడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. ఇక చూడండి స్వామి మన రామాయణం. హాయ్ హాయ్ జనక. నారాయణ, తొందర పడకు మరి, గందరగోళంలో పడతావు. అయ్యో స్వామి. అయ్యో పాపం, రాముడు గదాధరుడయ్యాడా? రాముడు కోదండరాముడయ్యా. అలాగా? వీడు ఘటోత్కచుడు కాదు, వీర. వీర ఘటోత్కచుడు. సెలవు స్వామి. మంచిది. పుత్రుడు కాదు, త్రినేత్రుడైనా నన్ను విడిపించలేడు. పద, ఆ కుబేరునికే నిన్ను స్వాధీనం చేస్తాను. మోసంతో బంధింపజేసి ప్రగల్భాలు పలుకుతున్నావా? వృద్ధాప్యముచ్చినా నీకు వక్రబుద్ధి పోలేదు, ఇదేనట్రా నీ వీరత్వం? నా వీరత్వం నీకేం తెలుసురా? మా శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రశంసించాడు. అవునా ఆంజనేయ? స్వామి, నా శ్రీరామచంద్రమూర్తి ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు ప్రభు. ఆంజనేయ,
సాటి భక్తుని ఎలా బంధించితివి? భక్తుడా? ఈతడు భక్తుడా పరమాత్మ? అవును, మదీయ భక్తాగ్రేసరుడు. ఈతనిని బంధముక్తిని గావించి నన్ను సంతుష్టాంతరంగుని చేయము. నా ఆజ్ఞ తక్షణమే పాలింపు. మహాప్రసాద్. జై శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్ర, అక్కడ మా జానకీమ తల్లి అందరూ కుశలమేనా? జానకీయ, నన్ను పరీక్షిస్తున్నారా ప్రభు? సీతామాత, జగదేక మాత. ఓ, అందరూ కుశలమే. ఎల్లప్పుడూ నిన్నే తలుస్తుంటారు. వస్తాను. స్వామి, మిమ్మల్ని విడిచి ఈ లోకంలో ఒక్క క్షణమైనా ఉండలేను. మీ పాదదాసుని. ఒరీ రాక్షసాధమ, మారుతనే మోసగించిన భూతకి అనుభవించు. బాలకునితో పోరాటం ఏమి ఘనత? ఈ భీమసేనుడితో పోరాడు. ఒరీ వానర, వాళ్ళమని మాయమంత్రాలు చేయి. మల్ల యుద్ధంలో గాని గదా యుద్ధంలో గాని మా జనకంతో పోట్లాడు. జనక, తండ్రి కొడుకులిద్దరూ తంత్రాలు పనినా తప్పించుకోలేరు. విధ్వస్త శాస్త్రం మత్తకుండకు నా జనకుడు భీమసేనునకు విజయము కలుగు కాక. హై హై జనక, విజయం విధాత ఎప్పుడో నిర్ణయించాడు. సిద్ధంగా ఉన్నానికి నీ క్షాత్రధర్మం నిరూపించుకో. జై శ్రీరామచంద్ర. జై శ్రీకృష్ణ భగవాన్. ఆంజనేయుడు గాని అమరాధీశుడు గాని ఇది రణక్షేత్రం. ఆంజనేయ, దేవుడు కాని కాలయముడు కాని ఇది నా పౌరుషానికి అగ్ని పరీక్ష. నారాయణ, అన్యోన్యంగా ఉండవలసిన పుణ్యాత్మ సౌగంధకాలు పేరుతో మీరే యుద్ధానికి దిగితే ఇక జగత్ నిలుస్తుంది. జగత్ సంక్షోభం సంభవించిన ఇది జరిగి తీరవలసిందే. మహాప్రళయం ఉద్భవించిన ఇది తేలవలసిందే. ఆంజనేయ, పెద్దవాడు నీవే ఆవేశపెడితే ఎలా చెప్తావు? గునీంద్ర, వారింపకు రాణి బకాసురుడిలాగే మర్కటాన్ని హతమారుస్తాను. లంకాదహనంలో అక్షయ కుమారుడిలా నిన్ను భస్మం చేస్తాను. లంకాదహనం అట లంకాదహనం, అది ఒక అగ్ని ప్రమాదం. అక్షయ కుమారుణ్ణి, లంకిణిని, చేతగాని నలుగురిని చంపినంత మాత్రాన నీది ఒక చరిత్ర. యుద్ధానికి సిద్ధం కాలేక ఏవో పురాణాలు వల్లిస్తున్నావు. రా!